ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే ఊహించిన షాక్ అన్నమాట. సో వరుసగా ఉద్యోగులపై దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి, ఏలూరులో టీడీపీ కార్యకర్త అరాచకం, రాడ్డుతో తలపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి, వివస్త్రను చేసేందుకు కూడా యత్నం. పాత కార్యవర్గం హయాంలో 40 లక్షల ఆలయ సొమ్ము గోల్మాలు జరిగినట్లు ఆరోపణలు. ఆ విషయాన్ని ప్రయత్నించినందుకే ఆమెపై దాడి. బయోతరాలకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పరామర్శ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, చాలా దారుణమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఉద్యోగుల మీద. ముఖ్యంగా ఉద్యోగులన్నీ కూడా చూడట్లేదు. కండ్రిగా గూడెం ప్రాంతానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేసిన ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి అయితే పాల్పడ్డారన్నమాట. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుత కుమారిపై రాడ్తో దాడి చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక పక్కన ఉద్యోగులకు సంబంధించిన రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి ఉద్యోగులు అయితే ముట్టుకుంటూ ఉన్నారు. ఇటీవల చూసుకుంటే కనీసం దేవాలయాల్లో ఉద్యోగులపై కూడా, అదేవిధంగా ఇక్కడ పురోహితులపై కూడా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. నిధులు గోల్మాలపై నిలదీసినందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి వీరైతే వాపోతున్నారు. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో